భారతదేశవ్యాప్తంగా కూడా అయోధ్యలో కూడా ఈరోజు అయితే రామమందిర ప్రారంభించిన నేతలు 500 ఏళ్ళ కళా సాకారం కాబోతుంది. ఈ నేపథ్యంలో మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పలు దేవాలయాల్లో కూడా శుద్ధి చేసి ప్రత్యేక పూజల కార్యక్రమం చేపడుతుంది. ప్రస్తుతం మనం మహబూబ్ నగర్ పట్టణంలోని క్లాక్ టవర్లో 5వ శక్తి సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అయితే శ్రీరాముడి కళ్యాణం మరియు హోమ కార్యక్రమంలో కూడా స్థానిక ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. మిగతా విషయం ఆయన అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, చెప్పండి, ఈరోజు అయోధ్యలో రామమందిర ప్రారంభం ఎట్లా చూస్తుంటారు? ఈరోజు అయోధ్యలో రామమందిర విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరుగుతూ ఉంది. దాన్ని కనులారా వీక్షిస్తూ భారతదేశంలోని ప్రతి గ్రామంలో, పల్లెల్లో, పట్టణాల్లో కూడా సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. ఆ విజయోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకుంటూ ఉన్నారు. ఈరోజు శ్రీరాముని చరిత్ర ఆదర్శనీయం, ఆచరణీయం కాబట్టి కోట్ల మందికి వారు ఆరాధ్య దైవమైనరు. శ్రీరామచంద్రమూర్తి ఆదర్శాలను భావి తరాలకు అందించే కార్యక్రమం దీని ద్వారా పూర్తవుతూ ఉంది. భవిష్యత్ తరాలు ఆ శ్రీరామచంద్ర ఆదర్శమూర్తి ఎలా నడుచుకున్నాడు అనేది ఈరోజు నుంచి మళ్ళొకసారి సమాజంలో చర్చ జరుగుతుంది. ఇక్కడ మహబూబ్ నగర్ పట్టణంలో అయోధ్యలో జరుగుతున్న కార్యక్రమానికి వీక్షిస్తూ ఇక్కడ క్లాత్ మర్చెంట్ అసోసియేషన్ చాలా పెద్ద ఎత్తున కార్యక్రమం చేసినారు. వారికి ఆహ్వానిస్తే ముఖ్య అతిథిగా ఇక్కడికి రావడం జరిగింది. పట్టణంలో ఉన్న అందరూ కూడా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు ఈ కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు. పట్టణంలో ప్రతి దేవాలయంలో కూడా ఈ శ్రీరామ చంద్రుని విగ్రహ ప్రాణప్రతిష్ఠ సందర్భాన్ని చాలా కన్నుల పండుగగా చేసుకుంటూ ఉన్నారు. వారందరికీ కూడా ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు ఉండాలి, వారికి సుఖ సంతోషాలు, భోగభాగ్యాలు కలగాలని చెప్పి కోరుకుంటా ఉన్నారు. అయోధ్యలో రామమందిర ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా దేశవ్యాప్తంగా అన్ని దేవాలయాలు కూడా ఈరోజు ప్రత్యేక పూజలు చేయడం, దాంతోపాటు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో కూడా దేవాలయాల్లో కూడా ప్రత్యేక పూజలు నుంచి అయోధ్యలో ఏదైతే రామమందిర ప్రారంభం అలాగే ప్రాణప్రతిష్ఠ విగ్రహ కార్యక్రమాన్ని కూడా ఎల్ఈడి ద్వారా వీక్షించడం సంఘం ఉందని చెప్పి ఎన్ఎం శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రామకొండ ఆటి మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.